శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం జి సిగడ మండలంలోని బాతువ పంచాయతీలో నూతన గ్రామ సచివాలయ భవనంను ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ ప్రారంభించి రైతు భరోసా భవనంకు శంకుస్థాపన కూడా చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ వలన ఉత్తరాంధ్ర ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మీసాల వెంకటరమణ, మల్లు నారాయణప్పుడు, పల్లడ సన్యాసిరావు, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. పరిపాలన దీన్ని మనందరిని కూడా ఇన్స్టాల్ చేసే పని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. దాన్ని మనందరం ఖండించాలి. ఇల్లు మీద కూడా కోట్లంత వేసి దాని మీద స్టేల్ తెచ్చుకునే పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చి ఈరోజు ప్రజలందరి తాలూకా ఎందుకంటే మన శ్రీడా మండలంలో మొట్టమొదటిసారి